ముఖ్యంగా కొంతమంది ఇంకా ఏం చేస్తారంటే, నాకు కొన్ని డబ్బుల ద్వారా ఒక ఇల్లు ఆల్రెడీ ఉంది, ఇంకొక ఇల్లు కొంటాను, తద్వారా రెంటల్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది, నేను రెంటల్ పర్పస్ కోసం ఒక 50 లక్షలు ఒక 60 లక్షలు పెట్టి కొనుగోలు చేసి రెంట్కి ఇచ్చేస్తాను, తద్వారా నాకు రెగ్యులర్గా ఆదాయం వస్తున్న వాళ్ళకు కూడా. ఎప్పుడైనాదంటే బిల్డింగ్స్ ఆ డిప్రిసియేషన్ అనేటువంటిది ఉంటుంది, ఇల్లు డిప్రిసియేషన్, ల్యాండ్ మాత్రం అప్రిషియేట్ అవుతుంటుంది. ఇల్లు సంవత్సరాలు రోజులు గడుస్తున్న కొద్దికి దాని యొక్క వాల్యూ అనేటువంటిది క్రమంగా డిప్రిషియేట్ అవుతుంది. రాబోయే రోజుల్లో అఫోర్డబుల్ హౌసింగ్ అనేటువంటిది ప్రధానంగా జరుగుతుంది కాబట్టి, అదేవిధంగా రోడ్లు ట్రాన్స్పోర్టేషను గణనీయంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క రెంటులు ఏదైతే వస్తున్నాయో దాని తక్కువగా అయ్యే అవకాశం మాత్రం స్పష్టంగా ఉంది. అది కాకుండా భూమి పైన మీరు పెట్టుబడి పెట్టుకున్నట్లయితే కొంతమేరకు ఆశించినటువంటి ఆదాయాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. మరి నేను ఇందాక చెప్పినట్టుగా కూడా అందరూ ఆలోచించాల్సిన దానికి ఈ ప్రాథమిక సూత్రం ఏంటి అంటే, ఇవన్నీ కొనుగోలు చేయాలన్నా, బంగారం కొనుక్కోవాలన్నా, ఇన్సూరెన్స్ పాలసీలు కొనాలన్నా, మనం వచ్చినటువంటి ఆదాయాన్ని ఆ చిన్న ఆదాయాన్ని కూడా ఒక డిసిప్లైన్డ్గా, అంటే ఏదైనా చిన్న చిన్న ఒక సేవింగ్ జరిగినప్పుడు, అంటే ఇవాళ ఒక కూరగాయలు కొనాలి కానీ ఒక కారణాల వల్ల కొనలేకుండా ఏదైనా అడ్జస్ట్ అయిపోయింది, దాని ద్వారా ఒక 50 రూపాయల పొదుపు జరిగింది అనుకుంటే ఆ 50 రూపాయలని మీరు మీ పొదుపు బాక్స్లో ఒక కిట్టి బ్యాంకులో ఇమ్మీడియట్గా వేసేయండి. ఆ వచ్చినటువంటి ఆ కిట్టి బ్యాంకులో నుంచి నెలకు ఒకసారి తీసేసి బ్యాంకులో కానీ ఎక్కడైనా కానీ చేసుకున్నట్లుగా అయితే మీరు ఆ అనుకున్న ఆశించినటువంటి ఫలితాలను చేయవచ్చు. చిన్న చిన్న పొదుపులే అనేక రకాలైనటువంటి ఆదాయాలకు మీరు ఊహించినటువంటి ఫలితాలను ఇస్తాయి. మీ గతంలో ఇందాక నేను చెప్పినట్టుగా అవి పోస్ట్ ఆఫీసులు కావచ్చు, బ్యాంకులు, లేదంటే చిన్న చిన్న రియల్ ఎస్టేటు, గోల్డు పెట్టుబడి పెట్టవచ్చు. తద్వారా ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే కొంత రిస్క్ ఫ్రీ. రియల్ ఎస్టేట్ వదిలిపెట్టినా బంగారం కానీ పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంకుల్లోది తక్కువ వడ్డీ రేట్ అనిపించినప్పటికీ కూడా అవి మనకు ఖచ్చితంగా, ఎందుకంటే ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది, వాటి ద్వారా ఖచ్చితమైనటువంటి ఒక నిర్దిష్టమైన ఆదాయం ఆస్కారం ఉంటుంది. అంటే రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. ఎవరికైతే రిస్క్ తీసుకోగలుగుతామో మాకు వచ్చేటువంటి చిన్న చిన్న ఆదాయంలో కూడా, ఎందుకంటే స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి చాలా వింటున్నాము, మా చిన్న ఆదాయం ఉన్నటువంటి వాళ్ళము దాంట్లో పెట్టుబడి పెట్టడానికి ఆస్కారం ఉందా అంటే ఖచ్చితంగా ఆస్కారం ఉంది. కాకపోతే ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే దాంట్లో రిస్క్ కూడా అతి ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే లాభ నష్టాలు మార్కెట్లో వచ్చేటువంటి ఒడిదొడుకుల ఆధారంగా ఆ యొక్క స్టాక్ మార్కెట్లు, స్టాక్ ప్రైసెస్ పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంత పూర్తి స్థాయిలో అవగాహన వచ్చిన తర్వాతనే ఇలాంటి రిస్క్ ఈక్విటీ వైపు, అంటే ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగినటువంటి వారు పెట్టడానికి అటువైపు ఆలోచన చేయాలి. ప్లస్ మేము ఒక 100 రూపాయలు నేను ఈక్విటీ మార్కెట్లో పెట్టొచ్చా, ఏదైనా ఒక స్టాక్ కొనడానికి అవకాశం ఉంటుందా, ఖచ్చితంగా ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు డీమ్యాట్ అకౌంట్ అనేది ఇక్కడ స్టాక్ మార్కెట్ అటు గోల్డ్ లాంటివి కూడా కొనుక్కోవడానికి డీమ్యాట్ అకౌంట్ ప్రధానంగా ఉపయోగపడుతుంది. మీరు ఆ అకౌంట్ కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా కూడా ఏదైనా స్టాక్ను కొనుక్కోవచ్చు. ఎలాంటి స్టాక్స్లో మరి ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే బ్లూ చిప్ కంపెనీస్ అంటాం, అంటే చాలా కాలంగా లాభాలను గడిస్తూ మార్కెట్లో దానికి కొంత విలువ వస్తు వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న వస్తువులో కావచ్చు, ఆ కంపెనీ లాభాలు గడిస్తున్నటువంటి విధానంలో కావచ్చు, కొంత ఆల్రెడీ మార్కెట్లో విలువ ఉంది కాబట్టి అలాంటి కంపెనీల యొక్క స్టాక్స్ కొన్నట్లయితే, అంటే మనం హిస్టారికల్గా ట్రెండ్స్ చూసుకున్నప్పుడు కూడా ఆ యొక్క స్టాక్స్ గణనీయంగా మనకు అభివృద్ధిని సూచించినట్టుగా ఉంది. స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులు చాలా అధికంగా రాబడి రావడానికి అవకాశం ఉంది, వస్తాయని 100% చెప్పలేము. బ్యాంక్ డిపాజిట్లు, ఇందాక చెప్పిన పోస్టల్ డిపాజిట్ లాగా ఇక్కడ మార్కెట్లో మనము పూర్తిగా మీరు పెడితే 100కు 100% లాభం వస్తుందా అంటడానికి ఆస్కారం లేదు. కానీ మార్కెట్లో చూసుకున్నట్టయితే సాధారణంగా గత 30 ఏళ్ళ చూసుకున్నప్పుడు కూడా దాదాపుగా 400% పెరిగినట్లుగా మార్కెట్లు కనబడుతున్నాయి. అంటే మీరు ఒకవేళ 30 ఏళ్ల క్రితం 10,000 కనుక పెట్టుబడి పెట్టినట్లయితే ఇవాళ 40 లక్షలు, ఇవాళ సెన్సెక్స్ జర్నీ కానీ నిఫ్టీ జర్నీ కానీ కనుక చూసుకున్నట్లయితే 30 సంవత్సరాల క్రితం మీరు కేవలం 10,000 పెడితే ఇవాళ 40 లక్షలు మార్కెట్ రిటర్న్స్ వచ్చినట్టుగా కనబడుతుంది. అదే మీరు గోల్డ్లో పెట్టినట్లయితే దాదాపు 3 లక్షలుగా, లేదంటే బ్యాంక్ ఎఫ్డీలో పెట్టినప్పుడు 4 లక్షలుగా, ఇట్లా అవి ఒక తక్కువ స్థాయిలో రిటర్న్స్ ఇచ్చినట్టుగాను స్టాక్ మార్కెట్లో పర్ఫార్మెన్స్ అంటే తక్కువ నుంచి చాలా గణనీయంగా పెరిగాయి కాబట్టి, అంటే కన్సిస్టెన్స్గా మళ్ళీ కొనడం అమ్మడం కాకుండా ఒకసారి మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టి ఇంత దీర్ఘకాలంగా ఉన్నట్లయితే వాటి యొక్క పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి అటువైపుగా కూడా మీరు 100 రూపాయలు 200 మీకు వచ్చిన ఆదాయాన్ని ఎప్పటికప్పుడు
అప్పుడున్న మార్కెట్ పరిస్థితులకు అనుకూలంగా ఏవైనా స్టాక్స్ ను కొనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఈ స్టాక్ ప్రైసెస్ ఎలా ఉంటాయి? 3,000-4,000 ఉంటాయా? 10 రూపాయలకు 20 రూపాయలకు ఒక స్టాక్ ఏమైనా దొరుకుతుందా? అంటే ఇవాళ స్టాక్ మార్కెట్లో అన్ని రకాల స్టాక్స్ ఉన్నాయి, అంటే చిన్న కంపెనీస్ నుంచి పెద్ద కంపెనీస్ వరకు కూడా ఉన్నాయి. కాబట్టి మనకు బడ్జెట్కి అనుకూలంగా మినిమం ఒక స్టాక్ మాత్రం కొనుక్కోవచ్చు. అదే యొక్క 300 ఉంటే 300, 500 ఉంటే 500, ఎన్నైతే ఒక స్టాక్ ఉంటుందో అంత ఒక మినిమం ఒక స్టాక్ను మాత్రం కొనుగోలు చేసుకొని వాటిని అక్యుమిలేట్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో దీర్ఘకాలం కనుక వాటిని మనము ఉంచుకున్నట్లయితే మనకు అవసరం ఆశించిన ఫలితాలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాకపోతే నేను గతంలో చెప్పినట్టుగా కొంత రిస్క్ ఉంది కాబట్టి ఇటువైపు కొద్దిగా ప్రపోర్షనేట్, అంటే మనకు వచ్చేటువంటి 1,000 రూపాయలను కూడా ఒక పోర్ట్ఫోలియో కింద ఇట్లా రకరకాలుగా, అంటే కొంత అమౌంట్ని ఇవాళ ఖచ్చితంగా మనం ఏదో ఒక ఎమర్జెన్సీ ఫండ్ అయితే పెట్టుకోవాల్సిందే, ఏ అవసరాల దృష్ట్యా సేవింగ్స్ను కొద్దిగా ఈ FDలో కానీ లేదంటే ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్లో వాటిలో కొంత పెట్టుకోవడం, తర్వాత మిగిలినటువంటి డబ్బుల్ని ఆ చిన్న ఆదాయాల్లో కూడా చిన్న చిన్న పెట్టుబడులు కలిగి చేసినట్లయితే దీంట్లో కూడా కొంత మేరకు రాబడి జరుగుతూ ఉంటుంది. ఈ అన్నిటికీ కూడా ప్రధాన సూత్రం ఏంటంటే మనం ఒకటి ఆర్థికంగా డిసిప్లైన్డ్గా ఉండాలి, ఫైనాన్షియల్ డిసిప్లైన్ అంటాం, ప్లస్ రెండవది పేషెన్స్, ఓపిక ఉండాలి. ఏదైనా ఒక దానిపైన పెట్టుబడి పెట్టినప్పుడు ప్రతిరోజు దాని గురించి ఆలోచిస్తూ చూస్తూ పెరిగిందా, నేను 100 రూపాయలు పెట్టినా ఇవాళ 100 రూపాయలు 100 10 అయిందా 100 5 రూపాయలు అయిందా అనేటువంటి కంగారు లేకుండా, లేదు మీరు పెట్టిన 100 రూపాయలు అది 150 రూపాయలు కాగానే కంగారు పడిపోయి అడావిడిగా దాన్ని అమ్మేసి లాభం గడించాలని కానీ, లేదు ఆ పెట్టినటువంటి 100 రూపాయలు 50 రూపాయలు అయిపోయింది ఇంకా ఉంటే నష్టం వస్తుంది కంగారు పడిపోయి అమ్మడం కానీ, అది ఏ రకమైనటువంటివి కూడా, అంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్లు అయితే అవి ఎక్కడ మార్పులు చేర్పులు ఉండవు, అవి మీకు ఖచ్చితంగా వస్తాయి. కానీ పర్టికులర్గా గోల్డ్ కానీ బంగారం కొన్నప్పుడు కానీ లేదంటే ఈక్విటీ మార్కెట్లో లాంటి వాటి ఇన్వెస్ట్మెంట్లో పెట్టుబడి పెట్టినప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, పేషెన్స్ మాత్రం ఉండాలి. సో ప్రతిరోజు మేక్ షూర్ మనం తినేటటువంటిది 1 రూపాయి అయినా పర్వాలేదు, 1 రూపాయి రోజుకు చేసిన సంవత్సరానికి 365 రూపీస్ అవుతాయి ఆబ్వియస్గా, అంటే 30 × 12 మంత్స్ చూసుకుని 365 రూపీస్. అలా మీరు మల్టిప్లై చేసుకుంటే ఎంత వీలైతే అంత కనుక సేవింగ్ చేసుకుని ఒకసారి ఒక చిన్న రీజనబుల్ అమౌంట్ అయినప్పుడు దాన్ని ఏదైనా ఒక రకమైనటువంటి పెట్టుబడిలోకి ఫస్ట్ చిన్న చిన్నవి సేవింగ్ చేయండి, ఆ వచ్చినటువంటి 1 లక్ష రూపాయలు 2 లక్షలు కనుక వచ్చినట్లయితే అప్పుడు మీరు ఏదైనా పెట్టుబడి పెట్టడానికి చేయాలి. అంతేకాని నా జీతం తక్కువ కదా ఏదోలే ఖర్చు పెడుతున్నాము ఇట్లా వస్తున్నాయి అట్లా పోతున్నాయి అనేటువంటి విధానం కూడా ఉండకూడదు. ప్రతిదానికి ఒక లెక్క ఒక పద్దు మెయింటైన్ చేసేటువంటి విధానం కనుక మీరు వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఎక్కడ ఖర్చు ఎక్కువ పెడుతున్నారో ఎక్కడ ఖర్చు తక్కువ పెడుతున్నారో మీకు తెలుస్తుంది. తద్వారా ఒక స్పష్టమైన ఆర్థిక ప్రణాళిక వేసుకొని, అంటే మనం అన్నం ఫుడ్ తినడానికి ఎంత ఖర్చు పెడుతున్నాము, మన ఎంటర్టైన్మెంట్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాము, ఇట్లా మొత్తం డీటెయిల్స్, పిల్లల చదువుల కోసం ఎంత ఖర్చు పెడుతున్నాము, ఆ వచ్చిన 10,000లో కూడా ఇలా కనుక మనం పూర్తిగా బేరేజ్ వేసుకొని ప్రతి నెల తద్వారా ఎక్కడ తగ్గించుకోవచ్చు ఖర్చులు, ఎక్కడ మనం పొదుపు చేసుకోవచ్చు అని ఒకసారి ప్రతి నెల మనం విశ్లేషణ చేసుకున్నట్లయితే తద్గుణంగా మన పొదుపులు పెరిగి పెట్టుబడులు కూడా చిన్న చిన్న, నేను ఇందాక చెప్పిన పోస్ట్ ఆఫీస్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ గోల్డ్లో కానీ లేదంటే చిన్న చిన్న మొత్తాల్లో స్టాక్ మార్కెట్స్లో కానీ పెట్టుకున్నట్లయితే ఆర్థికంగా అవసరాల దృష్ట్యా మన కాళ్ళ మీద మనం నిలబడడానికి ఆస్కారం ఉంటుంది, పొదుపే మీకు భద్రత. ఆ విధంగా ఆలోచించి ఖర్చు చేసినట్లయితే మీరు మీ కుటుంబం అందరూ కూడా ఆర్థికంగా ఉంటుంది. కష్టపడటం ఎంత ముఖ్యమో కష్టంతో పాటు ఆ వచ్చిన ఆదాయాన్ని అంతే జాగ్రత్తగా ఖర్చు పెట్టడం కూడా చాలా ప్రధానమైనటువంటిది. ఈ విషయాలను కనుక మీరు పాటించినట్లయితే ఒక డిసిప్లైన్డ్గా తక్కువ కాలంలోనే మీకున్న ఆర్థిక వనరులతో ఒక మంచి జీవనాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. ధన్యవాదాలు.